हेलो अंदर की एला उन्नारंदरू बागुन्नारा ई रोज वीडियोलो मनमु 5E कंस्ट्रक्टिविस्ट मॉडल गुरिंची नेर्चुकुंदाम ई वीडियोस गनुक मीकु हेल्पफुल अयिते तप्पकुंडा चैनल नी लाइक अंड सब्सक्राइब चेयडम मात्रम मर्चिपोकंडी ओके सो लेट्स स्टार्ट द वीडियो नाउ एनसीएफ 2005 स्ट्रांगली रिकमेंडेड द यूज ऑफ कंस्ट्रक्टिविस्ट अप्रोच टू टीचिंग लर्निंग इन स्कूल्स स्कूल्स लो टीचिंग लर्निंग चेयडानिकी कंस्ट्रक्टिविस्ट अप्रोच नी यूज चेयाली अनी एनसीएफ 2005 स्ट्रांगली स्कूल्स नी रिकमेंड चेसिंदी ओके सो कंस्ट्रक्टिविस्ट अप्रोच अंटे एंटी पिल्ललु वाल नॉलेज नी वाल ओन गा कंस्ट्रक्ट चेसुकोवडंनी कंस्ट्रक्टिविस्ट अप्रोच लो चेप्तारु अले वाल ओन नॉलेज नी वाल कंस्ट्रक्ट चेसुकुंटुन्नारु मरि इक्कड टीचर रोल एंटी अनि मीकु डाउट वस्तदि कदा अक्कड टीचर रोल अनेदि ओक फेसिलिटेटर लागा ऐ मीन ओक गाइड लागा उंटदि ओके अंड चिल्ड्रन एमो याक्टिव गा पार्टिसिपेट चेस्तू उंटारु दीन्ने मनमु कंस्ट्रक्टिविस्ट अप्रोच अनि अंटामु सो ई एनसीएफ 2005 नेशनल करिकुलम फ्रेमवर्क 2005 स्कूल्स लो టీచింగ్ లెర్నింగ్ అనేది కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో జరగాలి అని స్ట్రాంగ్గా రికమెండ్ చేసింది ఓకే బ్లాక్ అండ్ మెక్లింటాక్ 1995లో ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఇంటర్ప్రిటేషన్ కన్స్ట్రక్షన్ మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేశారు సో దీంట్లో 7 స్టెప్స్ ఉంటాయి దీని ఐకాన్ మోడల్ అని కూడా అంటారు ఐకాన్ మోడల్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు బ్లాక్ అండ్ మెక్లింటాక్ 1995లో ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఈ ఐకాన్ మోడల్లో ఎన్ని స్టెప్స్ ఉంటున్నాయి 7 స్టెప్స్ ఉంటున్నాయి ఫస్ట్ ఈజ్ అబ్జర్వేషన్ నెక్స్ట్ ఏంటి ఇంటర్ప్రిటేషన్ కాంటెక్చువలైజేషన్ కాగ్నిటివ్ అప్రెంటిన్షిప్ కొలాబరేషన్ మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మల్టిపుల్ మానిఫెస్టేషన్ సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ ఐకాన్ మోడల్ ఐకాన్ మోడల్ అంటే ఏంటి ఇంటర్ప్రిటేషన్ కన్స్ట్రక్షన్ మోడల్ని ఐకాన్ మోడల్ అని అంటున్నాము ఓకే అర్థమైంది కదా ఈ 7 స్టెప్స్ని మంచిగా గుర్తుపెట్టుకోండి అబ్జర్వేషన్ ఇంటర్ప్రిటేషన్ కాంటెక్చువలైజేషన్ కాగ్నిటివ్ అప్రెంటిన్షిప్ కొలాబరేషన్ మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్ మల్టిపుల్ మానిఫెస్టేషన్ ఓకే ఇన్స్ట్రక్షనల్ మోడల్ ఫర్ కన్స్ట్రక్టివిజం దట్ ఈస్ నథింగ్ బట్ 5E's మోడల్ ఉంది కదా సో దీన్ని ఎవరు ఇచ్చారంటే బయాలజికల్ సైన్స్ కరికులం స్టడీస్ యొక్క ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ అయిన రాగర్ బైబీ ఈ ఇన్స్ట్రక్షనల్ మోడల్ ఫర్ కన్స్ట్రక్టివిజంని డెవలప్ చేశారు దీన్నే మనము 5E's అని అంటున్నాము నేమ్లోనే ఉంది ఏంటి 5E's అనేవి ఉంటాయి దీంట్లో ఫస్ట్ E is engage, second is explore, third is explain, fourth is elaborate and fifth one is evaluate. ఈ మోడల్లో కాన్సెప్చువల్ చేంజ్ అనేది అచీవ్ ఎలా అవుతుందంటే బై యూజింగ్ 5 డిస్టింక్ట్ బట్ ఇంటర్కనెక్టెడ్ ఫేసెస్ ఓకే సో డిఫరెంట్ డిఫరెంట్ ఫేసెసే ఇవి బట్ అవన్నీ ఆ ఫేసెస్ అన్నీ కూడా ఇంటర్కనెక్టెడ్ అయ్యి ఉంటాయి 5E's కన్స్ట్రక్టివిస్ట్ మోడల్ గురించి ఇప్పుడు మనము ఈ 5E's గురించి ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకుందాం ఫస్ట్ ఈస్ ఎంగేజ్ ఇందులో ఏమవుతుందంటే ఈ స్టేజ్లో పిల్లల యొక్క ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ని ఇప్పుడు వాళ్ళు నేర్చుకునే దానితోటి లింక్ చేయబడుతుంది అండ్ లెర్నర్స్ యొక్క అటెన్షన్ని టీచర్ గ్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది ఎలా త్రూ ఆస్కింగ్ క్వశ్చన్స్ సో వాళ్ళని క్వశ్చన్స్ అడగడం ద్వారా లేకపోతే ఏమైనా ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ చేయించడం ఆర్ లెర్నింగ్ యాక్టివిటీస్ని వాళ్ళతోటి పర్ఫామ్ చేయించడం ద్వారా మోటివేట్ అవుతారు ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవ్వడం వల్ల స్టూడెంట్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు ఓకే సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఫర్ టీచర్ ఎప్పుడైతే పిల్లలకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్ గురించి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటుందనుకోండి సో అప్పుడు టీచర్ వాళ్ళని ఎలా ఎంగేజ్ చేస్తుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంది లైక్ డిడ్ యూ ఎవర్ వండర్ వై యువర్ ఫేవరెట్ ఫుడ్ టేస్ట్ సో గుడ్ మీ ఫేవరెట్ ఫుడ్ అనేది మీకు ఎందుకు అంత టేస్టీగా ఉంటుంది అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం ద్వారా పిల్లలు ఎంగేజ్ అవుతారు సో దట్ వాళ్ళ అటెన్షన్ అనేది మనము గ్రాప్ చేసుకోగలుగుతాము ఈ విధంగా పిల్లల్ని మన క్లాస్ రూమ్లో ఎంగేజ్ చేస్తాము నెక్స్ట్ ఈ ఏంటి ఎక్స్ప్లోర్ సో ఇక్కడ స్టూడెంట్స్కి ఆపర్చునిటీ దొరుకుతుంది ఎక్స్ప్లోర్ చేయడానికి లైక్ ఈ స్టేజ్లో పిల్లల్ని కలిసి పనిచేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటాము సో దట్ వాళ్ళు కామన్ ఎక్స్పీరియన్సెస్ని బేస్ లాగా బిల్డ్ చేసుకుంటారు సో విచ్ అసిస్ట్ దెమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ షేరింగ్ అండ్ కమ్యూనికేటింగ్ సో ఇప్పుడు వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు సో వాళ్ళకి కామన్గా ఒక బేస్ అనేది ఫామ్ అవుతుంది అండర్స్టాండింగ్ దాని గురించి సో ఈ కామన్ ఎక్స్పీరియన్సెస్ అనేది వాళ్ళ ప్రాసెస్ ఆఫ్ షేరింగ్ అండ్ కమ్యూనికేటింగ్ని అసిస్ట్ చేస్తూ ఉంటుంది ఓకే సో డ్యూరింగ్ ద ఎక్స్ప్లోరేషన్ ద స్టూడెంట్స్ ఎంక్వైరీ ప్రాసెస్ డ్రైవ్స్ ద టీచింగ్ లెర్నింగ్ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్లో వాళ్ళ టీచింగ్ లెర్నింగ్ని ఏది ముందుకు తీసుకుపోతుంది వాళ్ళ ఎంక్వైరీ ప్రాసెస్ అంటే వాళ్ళ క్వశ్చన్ చేసే గుణం ఉంటుంది చూడండి వాళ్ళలో అదే ఈ ప్రాసెస్ని ఎక్స్ప్లోరేషన్ని ఇంకా ముందుకు తీసుకుపోతూ ఉంటుంది క్లియర్ కదా సో ఇంతకుముందు ఎగ్జాంపుల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్ని
టీచర్ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటుంది అని నేర్చుకున్నాం కదా. సో అదే ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా తీసుకుందాం. స్టూడెంట్ ఈ ఫేస్లో డిఫరెంట్ టేస్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు, లైక్ స్వీట్, సాల్ట్, సార్ అండ్ బిటర్. ఎక్స్ప్లోరేషన్ ద్వారా స్టూడెంట్ యాక్చువల్లీ ఎన్ని టైప్స్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది అనేది తెలుసుకుంటాడు త్రూ హిస్ ఎంక్వైరీ ప్రాసెస్. వాళ్ళకు వాళ్ళు క్వశ్చన్ వేసుకుంటూ ఇలా వాళ్ళ ప్రాబ్లమ్కి సొల్యూషన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఓకే, అర్థమైంది కదా ఎక్స్ప్లోరేషన్ గురించి. నెక్స్ట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్. సో ఈ స్టేజ్లో ఎక్స్ప్లెనేషన్ అనేది మల్టీ డైరెక్షనల్గా ఉంటుంది. ఈ ఫేజ్లో టీచర్ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క న్యూ ఐడియాస్ని డిస్కవర్ చేస్తుంది. సో ఈ ఫేజ్లో టీచర్ ఏం చేస్తుందంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది కాన్సెప్ట్స్ని. పిల్లలు ఎక్స్ప్లరేషన్ ద్వారా వాళ్ళకు కొంచెం నాలెడ్జ్ అనేది తెలుసుకుంటారు కదా. సో వాళ్ళు పీర్స్ తోటి ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు, వాళ్ళు దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ రాసుకున్నారు, వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్ ఎక్కడ రాకుంది, వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ని పర్ఫామ్ చేసిండ్రు అండ్ ఎక్స్పెరిమెంట్స్ని పర్ఫామ్ చేసిండ్రు అనేది టీచర్ తెలుసుకొని, సో టీచర్ ఒక ఫెసిలిటేటర్ లాగా వాళ్ళ ప్రోగ్రెస్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎక్స్ప్లోరేషన్ ద్వారా వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది అని తెలిసింది కదా. టేస్ట్ అనేది టంగ్ ఎలా రికగ్నైజ్ చేస్తుంది అనేది టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. లైక్ ఇప్పుడు మీ టంగ్ పైన స్మాల్ స్మాల్ బంప్స్ ఉన్నాయి కదా, సో ఈ బంప్స్ని మనము పెపైలే అంటాము అండ్ ఈ పెపైల లోపలనే టెస్ట్ పల్స్ ఉన్నాయి అని ఈ విధంగా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసిన దాని నుంచి టీచర్ ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ని యాడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాన్సెప్ట్ని ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎక్స్ప్లరేషన్. నెక్స్ట్ ఈజ్ ఎలాబరేట్. ఇక్కడ స్టూడెంట్స్ ఆల్రెడీ నేర్చుకున్న కాన్సెప్ట్ని ఎక్స్పాండ్ చేస్తారు. అంటే పిల్లలు ఒక కాన్సెప్ట్ని పిల్లలు నేర్చుకున్నారనుకోండి, ఆ నేర్చుకున్న కాన్సెప్ట్ని రిలేటెడ్ కాన్సెప్ట్స్ తోటి కనెక్ట్ చేస్తారు అండ్ వాళ్ళ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లలో వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్స్ని అప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో దిస్ కమ్స్ అండర్ ద ఫోర్త్ ఈ ఎలాబరేట్. ఇక్కడ కూడా టీచర్ ఒక ఫెసిలిటేటర్ లాగా చిల్డ్రన్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది వాళ్ళ అండర్స్టాండింగ్స్ని డెవలప్ చేయడానికి. ఓకే, సో వాళ్ళ అండర్స్టాండింగ్ ఎలా డెవలప్ అవుతుంది, త్రూ అడిషనల్ హ్యాండ్స్ ఆన్ వర్క్ అండ్ మైండ్స్ ఆన్ యాక్టివిటీస్. హ్యాండ్స్ ఆన్ వర్క్ అండ్ మైండ్స్ ఆన్ యాక్టివిటీస్ అంటే నథింగ్ బట్ ప్రాక్టికల్గా వాళ్ళతోటి మనం చేపించినప్పుడు వాళ్ళకి ఇంకెక్కువ అర్థమవుతుంది అండ్ యాక్టివిటీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు ఫిజికల్గా మెంటల్గా వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. అలా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళకి క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతాయి అండ్ ఆ క్వశ్చన్స్ యొక్క షార్ట్ ఆన్సర్స్ కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అండ్ యాక్టివిటీస్ చేయడం ద్వారా వాళ్ళలో డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనము ఎగ్జాంపుల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్ని తీసుకున్నాం కదా. ఎక్స్ప్లెనేషన్లో ఏమైంది, టీచర్ పెపైలస్ గురించి చెప్పింది. సో ఈ ఎలాబరేషన్ ఫేజ్లో టంగ్ యొక్క డిఫరెంట్ పార్ట్స్, మైక్రోవిలై, పెపైలే, ఇలా డిఫరెంట్ పార్ట్స్ గురించి పిల్లలు నేర్చుకుంటారు. ఓకే, అండ్ ఇది వాళ్ళ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్లలో ఎక్కడైనా యూజ్ వస్తే వాళ్ళు అప్లై చేస్తారు. నెక్స్ట్ ఈ ఏంటి, ఎవాల్యుయేట్. సో ఈ ఎవాల్యుయేట్ అనేది ఆన్ గోయింగ్ డయాగ్నోస్టిక్ ప్రాసెస్ దట్ అలౌస్ ద టీచర్ సీస్ ఇఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ అటెండెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్ అండ్ నాలెడ్జ్. సో ఎవాల్యుయేట్ అనేది ఏంటి, ఇట్ అది డయాగ్నోస్టిక్ ప్రాసెస్ అంటే కరెక్ట్గా పిల్లలు నేర్చుకుంటున్నారా లేదా అనేది చెక్ చేయడం అనేది ఈ ఎవాల్యుయేట్లో ఉంటుంది. సో ఇక్కడ టీచర్ ఏం చేస్తుంది, పిల్లలు కాన్సెప్ట్ అండ్ నాలెడ్జ్ని గెయిన్ చేశారా లేదా అనేది టీచర్ డయాగ్నోస్ చేస్తుంది. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు టీచర్ అడాప్ట్స్ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్. పిల్లల కాన్సెప్ట్ని నేర్చుకున్నారా లేదా అనేది కాకుండా పిల్లల్ని అన్ని యాంగిల్స్లో అంటే పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. స్టూడెంట్స్ నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకున్నారా లేదా టెస్ట్ చేయడానికి టీచర్ సూటబుల్ క్వశ్చన్స్ని అడుగుతుంది అండ్ వాళ్ళ యాక్టివిటీస్లో ఎలా పార్టిసిపేట్ చేశారు, క్లాస్ రూమ్ యాక్టివిటీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారా లేదా, కాన్సెప్ట్ గురించి తెలుసుకోవడానికి వాళ్ళు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు, సైన్స్లో డిఫరెంట్ ప్రాసెస్ స్కిల్స్ ఉంటాయి కదా, సో అవి వాళ్ళు అచీవ్ చేశారా లేదా, ఇవన్నీ కూడా టీచర్ అసెస్ చేస్తుంది. టీచర్ స్టూడెంట్స్ యొక్క ప్రతి ఒక్క యాక్టివిటీని అసెస్ చేసి, సో టీచర్ ఆల్సో అసెస్ పీర్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్. అర్థమైంది కదా, ఫైవ్ ఈస్ ఏంటి, ఫస్ట్ వన్ ఏంటి ఎంగేజ్, సెకండ్ ఈ ఏంటి ఎక్స్ప్లోర్, థర్డ్ ఈ ఏంటి ఎక్స్ప్లెయిన్, ఫోర్త్ ఈ ఎలాబరేట్ అండ్ ఫిఫ్త్ ఈ ఎవాల్యుయేట్.
సో అర్థమైంది కదా 5E కన్స్ట్రక్టివిస్ట్ మోడల్ గురించి. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో 5E కన్స్ట్రక్టివిస్ట్ మోడల్ అనేది ఒక టైప్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 5E కన్స్ట్రక్టివిస్ట్ మోడల్. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ క్లియర్ టు యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా రాబోతున్నాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.